కొన్ని వస్తువులను చూస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మరి కొన్ని వస్తువులు ఎంత బాగున్నా కూడా వాటి వల్ల అన్ని నష్టాలే కలుగుతాయి ఉదాహరణకు మనీ ప్లాంట్ ఈ చెట్టు ఉంటే కొందరికి కలిసి వస్తుందని మరికొంతమందికి కుటుంబ కలహాలు చికాకులు వస్తాయని జ్యోతిష్య పండితులు అంటున్నారు అలాంటి కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే దరిద్రం అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్దాం సాధారణంగా ఇంట్లో కొన్ని వస్తువులను పెట్టుకుంటే అదృష్టం వరిస్తుందని మరికొన్ని వస్తువులు పెట్టుకోవడం వల్ల హాని జరుగుతుందని చెడు ఫలితాలను అందిస్తుందని సూచిస్తుంటారు ఎంత కష్టపడినా ఎంత సేవ్ చేసినా నిలవడం లేదని వాపోతుంటారు అంతేకాదు కొన్ని ఫోటోలు కానీ వస్తువులు కానీ మంచిని సూచిస్తే మరికొన్ని చెడును ఆహ్వానిస్తాయి వాస్తు ప్రకారం నిర్మించిన వస్తువులను ఏర్పాటు చేసిన ఇంట్లో ఆనందం శ్రేయస్సు వెలువరుస్తాయి ఆ ఇంట్లోని కుటుంబం సుఖ సంతోషాలతో హాయిగా ఉంటుంది కుటుంబ సభ్యులలో ప్రేమ సామరస్యం నెలకొంటాయి అదే సమయంలో వాస్తు దోషం ఉంటే అనేక సమస్యలు తలెత్తుతాయి ఇంట్లో లేనిపోని గొడవలు జరగడంతో పాటుగా దరిద్రం వెంటాడుతుంది లక్ష్మీదేవి ఇంటిని వీడి వెళ్లిపోతుంది ఇంట్లో దిక్కులతో పాటుగా వాస్తు ప్రకారం ఉందా లేదా అన్నది ఒకటికి పది సార్లు చూడాలి వాస్తు ప్రకారం ఇంట్లో ఉంచకూడని వస్తువులేంటో ఇప్పుడు చూద్దాం వాస్తు శాస్త్రం ప్రకారం నటరాజ విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదట దీనివల్ల ఇంట్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే వాస్తు శాస్త్రం ప్రకారం యుద్ధ చిత్రాలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు ఈ చిత్రాలు కుటుంబ సభ్యులపై చెడు ప్రభావం చూపుతాయని చెబుతున్నారు ఇకపోతే గులాబీ మొక్కలు తప్ప మిగిలిన ముళ్ల మొక్కలను ఇంట్లో ఉంచకూడదని అంటున్నారు ముళ్ల చెట్టు ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది నీటిలో మునిగిపోతున్న పడవల ఫోటోలను బొమ్మలను ఇంట్లో ఉంచకూడదని అంటున్నారు ఇవి అశుభానికి సంకేతాలు జీవితంలో కూడా మీరు ఏ పనిలో సక్సెస్ ను సాధించలేరు అస్తమిస్తున్న సూర్యుని బొమ్మను ఇంట్లో పెట్టుకోకూడదు ఇది కుటుంబ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది మీరు ఏ పని మొదలు పెట్టినా విజయం సాధించలేరు వాస్తు ప్రకారం ఉదయించే సూర్యుడు గులాబీ పూల ఫోటోలు ఉంచాలని వాస్తు నిపుణులు అంటున్నారు అప్పుడు ధనం దినదినాభివృద్ధి జరుగుతుందని అంటున్నారు పారే జలపాతం పెయింటింగ్స్ను గానీ ఫౌంటైన్ పెయింటింగ్స్ను గానీ ఇంట్లో పెట్టుకోకూడదు ఇవి పేదరికాన్ని సూచిస్తాయి మీకు వచ్చిన సంపద గుర్తింపు ఎక్కువ కాలం నిలవకూడదు అని సూచిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి